భారతీయ జనతా పార్టీ పరిస్థితి వాస్తవాలే మాట్లాడుకుందాం కాసేపు. బండి సంజయ్ నాకు చుట్టం కాదు, ఈటల రాజేందర్ నాకు అంతమంది చుట్టం కాదు, కిషన్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి పంచాయతీ లేదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎవ్వరు కూడా నాకు చుట్టం ఏం లేదు. కొన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన మాట వాస్తవమే, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన మాట వాస్తవమే, కొన్ని సందర్భాల్లో బీఎస్పీకి లేకపోతే ప్రజాశాంతి పార్టీకి ఇతర పార్టీలకు ప్రతిపక్ష హోదాలో ఉన్న అన్ని పార్టీకి సపోర్ట్ చేసిన మాట వాస్తవమే, కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలను కూడా మేము సపోర్ట్ చేసినాం. కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో దీక్ష చేస్తూ ఉంటే, కవితక్క మీ నాన్న సావు నోట్లో తలకాయ పెట్టేట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేసుకుంటూ అక్క, నువ్వు కూడా సావు నోట్లో తలకాయ పెట్టాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలక్క, మా ఛానల్లో లైవ్ వస్తుంది, మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం అక్క అని చెప్పినాం. సందర్భాన్ని బట్టి అందరికీ సపోర్ట్ చేసుకుంటూ పోయినాం. సో అయితే మీకు అందరూ తెలుసు భారతీయ జనతా పార్టీ పరిస్థితి, ఒక 3-4 నెలల క్రితం ఆ పార్టీ పరిస్థితి ఏదో మీకు తెలుసు. 3-4 నెలల క్రితం అంటే మార్పులు రాకముందుకు పార్టీ పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి, గతంలో మేము కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, కేసీఆర్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు మేము అవకాశం ఇచ్చినాం, మీ భారతీయ జనతా పార్టీ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటా ఉన్నారు కదా. సో మీరు అడుక్కుంటున్నందుకు మేము మీకు ఇచ్చినాం పో ముఖ్యమంత్రి హోదాలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఒక కార్యకర్తను కూర్చోబెట్టని చెప్పి ప్రజలు పిలుపునిచ్చారు. అంతే తరహాలో ఆదరించారు, దుబ్బాకలో గెలిపించుకోరు, హుజురాబాద్లో ఈటల రాజేందర్ కన్యాన్ని జరిగితే గెలిపించుకున్నారు, మునుగోలులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి దాదాపు అక్కడ 15,000 వరకే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఉండే, ఆయన 90,000 ఓట్లు భారతీయ జనతా పార్టీ పరంగా పడ్డాయి, ఒక రకంగా ఆయన కూడా గెలిపే. జిహెచ్ఎంసీలో దాదాపు 50 సీట్ల దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఎందుకంటే కొత్తదనం రావాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు దగ్గర తీసుకురు. కాకపోతే మనం గతంలో పదే పదే చెప్తా ఉన్నాం, ఈ అంతర్గత కొట్లాటల వల్లనే భారతీయ జనతా పార్టీకి ఈరోజు పరిస్థితులు వచ్చాయని చెప్పినాం. ఈ అంతర్గత కొట్లాటలు మితిమీరిపోతా ఉన్నాయి. ఇంకా నేనేమంటా ఉన్నా, మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం, ఇది సందర్భం కాకపోవచ్చు కాక, మీ అంతర్గత కొట్లాటలు మీ కుమ్ములాటల మధ్య మిమ్మల్ని నమ్ముకున్న భారతీయ జనతా పార్టీ జెండా మోసుకున్న కార్యకర్తలు ఆగమవుతా ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకున్నట్టే మిమ్మల్ని కాదు, చాలామంది యువత నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. మీలాంటి రాజకీయాలు చేయబట్టి మీ అంతా ఏమంటారు అధికారం కోసం మీ చిల్లర రాజకీయాలు చేయబట్టి కార్యకర్తలు దూరం అవుతా ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించుకోండి, పదవులు ఏలిరు, పైసలు సంపాదించుకోరు, ఆర్థికంగా బలంగా ఉన్నారు, కానీ నీ కార్యకర్త దగ్గర పదవి లేదు, ఆర్థికంగా బలంగా లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నా కానీ జెండా మొయ్యాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని చెప్పి చాలామంది రూపాయి ఆశించకుండా తిండి తికాన లేకుండా మీ గెలుపులో వాళ్ళ కీలక పాత్ర ఉంటుంది. కార్యకర్తలు బలైతున్నారనే ఆవేదన నాకు పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవాలు చెప్తేనే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే సో దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, మాకు ఈ జెండా కావాలని చెప్పి చాలామంది చెప్తారు, కానీ వాస్తవాలు ఏదో పాపం వాళ్ళకి తెలియదు. ఇలా కొట్లాటల మధ్య కార్యకర్తలు బలైతూ ఉన్నారు. సో అయితే ఇక టార్గెట్ బండి సంజయ్ దిశగా కరీంనగర్లో రాజకీయం జరుగుతూ ఉంది. బండి సంజయ్ సంబంధించిన బీజేపీ సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరీంనగర్లో ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. భేటీ ఏర్పాటు చేసుకొని కరీంనగర్లో బండి సంజయ్ కుమార్కి ఎంపీగా మీరు టికెట్ ఇవ్వద్దు, ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయిండు, సో ఆయన నిర్ణయాలు మాకు నచ్చట్లే కాబట్టి ఆయనకు టికెట్టు ఇవ్వద్దు అనే ఒక నిర్ణయం కొంతమంది సీనియర్ నాయకులు తీసుకురంట. దానికి సంబంధించి హైకమాండ్ సీరియస్ అయి ఎవరైతే ఆ భేటీ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళపైన పార్టీకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకొని వాళ్ళు భేటీ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో దాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా ఒక మాట చెప్తా ఉన్నా, ఈ అంతర్గత కొట్లాటలు బంద్ చేయకపోతే ఇంకా మీ కార్యకర్తలని మేము వాళ్ళని మేల్కొల్పుతాం, వాస్తవాలు ఏందో చెప్తాం. నవ్వు వస్తుంది, ఒక్కొక్క నాయకుని చూస్తూ ఉంటే నిజంగా మీరు ఆలోచించుకోండి, 8 సీట్ల మీకు అధికారంలో కూర్చోమని మీకు అవకాశం ఇచ్చారు, నిజంగా మీరు ఏకతాటి పైన ఉంటే 19 సీట్లలో సెకండ్ ప్లేస్లో మీరు ఇచ్చారు, మీరు వచ్చినారు ఈ 8 ప్లస్ ఆ 19లో మీరు ఖచ్చితంగా గెలిచేటోళ్ళు, భారీ మెజారిటీతోటి ఈ 8 సీట్లలో కూడా మీరు గెలిచేవాళ్ళు, మెజార్టీతో గెలిచేవాళ్ళు. ఆ 19, 8, 27 సీట్లు మీరు ఏకమై ఉంటే, అధికారం దిశగా ఉండే, అంగొస్తే మీకు అవకాశం ఉంటుండే, కానీ మనకొద్దు. కార్యకర్తలను బలి చేయాలి, ఆ జెండా మోస్తుని ఆగం చేయాలి. వాస్తవాలు మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది,
ఇక కామెంట్లు ఉంటాయి, ఇక బీజేపీ ఇట్లాంటి ఉండు అట్లాంటి ఉండు, మీరు ఎన్ని కామెంట్లు అన్నా పెట్టుకోండి అన్న. వాస్తవాలే ఆ కామెంట్ బీజేపీ కార్యకర్త కూడా చెప్తా ఉన్నా. ఆ కామెంట్ పెట్టే ముందు ఒకప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏందో ఒకసారి పడుకునే ముందు ఒకసారి ఆలోచించుకోన్నా, ఆలోచించుకోన్నా. ఇంకా నేను ఆ జెండా, మీరు జెండా మీ నచ్చ జెండా మోసుకునే తప్పంటే, కానీ ఈ జెండా మోస్తురు కాబట్టి ఈ అంతర్గత కొట్లాటల మధ్య మీరు ఆగమవుతా ఉన్నారు. మీకు కూడా ఉంటుంది కదా, రేపు పొద్దుగా నేను ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఏదో ఒక హోదాలో ఉండాలనే ఆలోచన మీకు ఉంటుంది కదా, లేకపోతే ఎప్పుడు ఆ జెండా మోయాలనే ఆలోచనతో ఉన్నారా? అట్లుంటే మనం ఏం చేయలేం. మనం జెండా మోస్తుందే మనం కూడా లీడర్ కావాలి, మన కింద కొంతమంది జెండాలు మోయాలని చెప్పి ఆ తరహాలో ఆలోచిస్తాం. కానీ ఎప్పుడు ఈ జెండా మోసుకుంటూనే పోతే మనం ఆ జెండాకే పరిమితం అవుతామన్నా, మీరు కూడా ఆలోచించుకోండి. సో ఒకసారి ఈ వార్త వెలుగులో కనిపిస్తూ ఉంది ప్రధానంగా. ఒకసారి ఈ వార్త మాట్లాడుకున్న తర్వాత ఇంకా చాలా డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు మాకు చుట్టం కాదు, ఎవరు కూడా చుట్టం కాదు. ఎవరికి ఇబ్బంది అయినా మేము అండగా ఉంటాం. ఎవరు ప్రజల కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా, ప్రజలు ఇబ్బంది పెట్టినా కానీ మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఆ క్లారిటీలో ఉండండి దయచేసి. ఇక ఆయన తిట్టిరు ఈయన తిట్టిరు అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే మీకు తిట్టినట్టే అనిపిస్తుంది. ఇక కరీంనగర్లో సమావేశమైన బీజేపీ నేతలు టార్గెట్ బండి సంజయ్. బండికి వ్యతిరేకంగా అసమ్మతి నేతల భేటీ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్కి వ్యతిరేకంగా పలువురు సీనియర్ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. సంజయ్ తీరుతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందంటూ బీజేపీ సీనియర్ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, పోలుసాను సుగుణాకర్ రావు, కాశీపేట లింగయ్య తదితరులు కార్యకర్తలతో బండి కరీంనగర్లోని జ్యోతినగర్లో గురువారం మీటింగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో పాల్గొన్న నేతలు బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక సిద్ధాంతాలు పక్కకు పోయి వ్యక్తి పూజ పెరిగిందని, పార్టీ బలహీన పడిందని ఆరోపించినట్టు తెలిసింది. సీనియర్లను పట్టించుకోవడం లేదని ఏకపక్షంగా వివరిస్తున్నట్లు సమాచారం. అంతేగాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయారని, అందుకే పార్టీ కరీంనగర్ ఎంపీ టికెట్ను ఆయనకి ఇవ్వద్దని హైకమాండ్ను కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. సో ఒకసారి ఈయన ఇంతకు ఎంత ఓట్లతో ఓడిపోయాడు ఒకసారి చూడండి. నేను కరీంనగర్లో నేను కూడా చెప్పిన సో బండి సంజయ్ కుమార్ని ఓడగట్టేందుకు ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీ ఆయన భారతీయ జనతా పార్టీ కావచ్చుగాక, కానీ వ్యక్తిగతంగా కొంత అసెంబ్లీలు ఉంటే ఆ గొంతుగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య పేద ప్రజలకు వచ్చినా కానీ ఇమీడియట్లీ అక్కడ వాలిపోతూ ఉండే, కొంత చర్చకు దారితీస్తూ ఉండే అని నేను చాలాసార్లు చెప్పిన. 2023 గంగుల కమలాకర్కు 92,000 ఓట్లు వస్తే బండి సంజయ్ కుమార్కి 89,000 ఓట్లు, మెజార్టీ 3,000 ఓట్లతోటి ఆయన ఓడిపోయిండు. సో వాస్తవం చెప్పాలంటే వీళ్ళంతా ఏకతాటి పైన ఉంటే ఒక 10,000 మెజార్టీతోటి అక్కడ బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఓడిపోయే కారణమోలు సరే, ఆయన తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమా లేకపోతే ఆయన పూజ ఆయన భజన అని చేసుకుంటున్నా కావచ్చు కాక, కానీ పార్టీలో ఉన్న నాయకుల పరిస్థితి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఇదే అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు మీరంతా ఆయన చుట్టుపక్కన తిరిగినోళ్ళే కదా. కానీ కార్యకర్తలు ఆలోచించుకుని అసమ్మతి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న బండి సంజయ్కి వ్యతిరేకంగా కొందరు నేతలు సమావేశం పెట్టారని పార్టీ హైకమాండ్ సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. అసమ్మతి పేరుతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు రెడీ అయినట్లు సమాచారం. పూర్తి వివరాలతో నివేదిక పంపాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలిసింది. కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేత ఒకరు సంజయ్కి వ్యతిరేకంగా అసమ్మతి సమావేశ నిర్వహణకు తెర వెనుక సహకరిస్తున్నట్లు పార్టీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. సదరు నేత గతంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పటికీ అక్కడ పలువురు సీనియర్ నేతలు టికెట్లు ఆశించడంతో కరీంనగర్పై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతుంది. అసలు పంచాయతీ ఈడొచ్చింది, అసలు పంచాయతీ అనేదే ఇక్కడ వచ్చింది, ఆట మొదలైందే ఇక్కడ నుంచి. సో బండి సంజయ్ ఓడిపోనికి కారణము ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు అని నేను చెప్పినా అది మాత్రం వాస్తవమే. సో ఇప్పుడు సదరు నేత ఏ నేత అయితే మల్కాజ్గిరిలో పోటీ చేద్దామని చెప్పి మల్కాజ్గిరి నుంచి ఇక్కడ సహకరించకపోతే కరీంనగర్కి షిఫ్ట్ కావాలని ఆలోచనలు ఆయన ఉండడు. సో ఆయన్నే ఈ ప్రయత్నం కొంతమంది అసమ్మతి నేతలని తెరపై తీసుకొని వచ్చి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని బండి సంజయ్కి ఎట్టి పసు టికెట్ రావద్దని చెప్పి ఆ సదరు నేతనే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ వార్త కనిపిస్తూ ఉంది. ఇదే పంచాయి, ఫస్టు గెలిచిన తర్వాత కొట్లాడుకునేది ఉండే, మీరు గెలవకముందే టికెట్ల కాడ కొట్లాడుకుంటుర్రి, పార్టీ మీటింగ్ల కాడ కొట్లాడుతుంది, నన్ను విలువలేరంటిరి, నిన్ను విలువలేరంటిరి, కథం పార్టీని ఆగా చేసినట్టు. ఇప్పుడు మీ పరిస్థితి ఆలోచించుకోండి, గెలిచిరా కరీంనగర్లో బండి సంజయ్ ఓడిపోయా,
హుజురాబాద్లో ఈటల రాజేంద్ర ఓడిపోయాయి, గజ్వేల్లో పోటీ చేస్తే గజ్వేల్ ఓడిపోయాయి, దుబ్బాకలో రఘునందన్ రావు ఓడిపోయాయి, కోరుట్లలో ధర్మపూర్ అరవింద్ ఓడిపోయాయి. ఏది ఒకసారి ఎలక్షన్స్ కంటే ముందు మీ ప్రెస్ మీట్లు ఒకసారి చూసుకోరి, ఎన్ని సీట్లు వచ్చినా మాదే అధికారం అంటే. కార్యకర్తలు కూడా అనగారే ఎన్ని సీట్లు వచ్చినా మనదే అధికారం అంట కానీ కొంత భరోసాతో ఉండే ఆగం చేసుకురా టీడీ చేసి. ఒకసారి ఎలక్షన్ల కంటే ముందు మీరు ప్రెస్ మీట్ ముందు ఏం మాట్లాడారు, అధికారం మాదే మాదే అన్నారు కదా. వస్తే అధికారంలోకి వస్తే నిజాయితీగా రావాలి, ప్రజలు ఓట్లేస్తే గెలిపిస్తే అసెంబ్లీలో మనం ఉండాలి. ఎన్ని సీట్లు వచ్చినా మాదే అధికారం, ఈ అహంకారమే మిమ్మల్ని ఒడగొట్టింది. ఈ అహంకారం ఒకటి, లేకపోతే ఈ కల్వకుంట్ల కుటుంబం పైన అవినీతి చర్యలు తీసుకుంటాం, లిక్కర్ స్కామ్లో లోపడేస్తాం, జైల్లో పెడతాం, ఈ మాటలే మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్నే కథం చేసింది. మీరు చూడండి 8 మంది ఒక సామాన్యమైన కార్యకర్తలు గెలిచారు. పాల్వయ్య హరీష్ అన్న కావచ్చు, ధన్పాల్ సూర్యనారాయణ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరైతే 8 మంది గెలిచారో, రాజాసింగ్ కావచ్చు, ఈ గెలిచినలో ఒక నిజాయితీ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పాలి, ఏనాడు కూడా నిజాయితీగా గ్రౌండ్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు కొట్లాడరు. వాసీ పట్ల వాళ్ళ గెలుపు వ్యక్తిగతమైన గెలుపు, భారతీయ జనతా పార్టీ కాదు, 8 మందిది వ్యక్తిగతమైన వాళ్ళకున్న క్రేజీ వాళ్ళకి గెలిపించింది. నేను తిరిగిన గ్రౌండ్లో నేను తిరిగిన నిజామాబాదు ఆ ధన్పాల్ సూర్యనారాయణ ఏదో అర్బన్ నియోజకవర్గం నేను పోతా ఉంటే ఏమి గెలిపించుకుంటాం ఆయనకు అన్నారు. భారతీయ జనతా పార్టీ కాదు ఆయనకు మేము గెలిపించుకుంటాం, మాకు ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కానీ ఆ బిడ్డ ఆదుకుని చెప్పి ఆయన గెలిపించుకున్నారు. నాయకుడు అంటే అట్లా ఉండాలి కదా. ఇంకా అంతర్గత కొట్లాటలు ఇంకా ఈ బంద్ చేయకపోతే నీ పక్కనున్న నీ కార్యకర్త నీ అంచడు కూడా నీ పక్కన ఉండడు, అదే రిపీట్ కాకపోతూ ఉంది. నిజంగా వాస్తవాలు మాట్లాడుకుంటే హుజురాబాదు ఉప ఎన్నిక సందర్భంలో నేను తిరిగిన గ్రౌండ్లో ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవమే, మాట్లాడుకోవాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఒకసారి చూడండి, హుజురాబాదు ఉప ఎన్నిక కంటే ముందు ఈటల రాజేందర్ అనే వ్యక్తికి కేసీఆర్ అన్యాయం చేసిండు. అవునా, కేసీఆర్ అన్యాయం చేసి ఆనాడు ఏం చేశారు, అరే ఈటల ఉద్యమకారుడు, బీసీ నేత, 20 సంవత్సరాల కాలం పాటు రాజకీయ అనుభవం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల పైన కేసులైతే కాపాడుకున్నాడు, అండగా ఉన్నాడని చెప్పి ఈటల రాజేందర్ అనే వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాలు, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అన్ని వర్గాలు ఏకమైనయో ఈయన గెలుపులో అందరూ ఏకమైతే ఈయన ఒక 10-15 వేల మెజార్టీ తోటి గెలిచిండు. ఆ అందరూ ఏకమైతేనే గెలిచిండా, గెలిస్తే ఆనాడు చర్చ ఏంటంటే, సో మనకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ని ఢీకొట్టగల వ్యక్తి ఎవరయ్యా ఉన్నారయ్యా అంటే బీసీ నేత ఉద్యమకారుడు ఈటల రాజేందరే ఉన్నాడు అని చెప్పి ప్రజలు బలంగా నమ్మారు. ఆనాడే కనుక ఏ నమ్మకం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్నారో అదే నమ్మకంతోటి కనుక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య వచ్చినా కానీ అక్కడైనా వాలిపోతే ఈరోజు ఈయన ఇంకో పొజిషన్లో ఉంటా ఉండే. కానీ పార్టీని తీసుకున్న నిర్ణయాలా, లేకపోతే పార్టీ ఈయనకు సహకరించలేదా, లేకపోతే పార్టీ సహకరించినప్పుడు ఆనాడే మీరు ఇంకొక వేదిక క్రియేట్ చేసుకుంటే మీతో పాటు ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఉంటుండే, కొత్త వ్యవస్థ క్రియేట్ చేసుకుంటే మీకు ఉంటుండే. మీరు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మీకు ఈ పరిస్థితి తెచ్చింది. వాస్తవం కదా, మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని దగ్గర తీయలేదా ప్రజలు? అన్ని నేను అక్కడ 6 నెలలు నేను తిరిగిన వాటి చెప్తా ఉన్నా. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నాడున్న టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఈటల రాజేందర్ అన్న గెలవాలని కోరుకున్న వాళ్ళు. ఎందుకు కోరుకున్నారు? ఉండాలి, ఖచ్చితంగా మా పక్షాన ఉండాలి, మా పక్షాన కొట్లాడాలని చెప్పి ఈయన గెలిపించారు, ఈయనకు అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలు ఊహించిన తరహాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈటల రాజేందర్ ఊహించిన స్థాయిలో వాళ్ళకు పనిచేయకపోవడం ఈరోజు ఆ నిర్ణయం కనిపిస్తూ ఉన్నది. ఇక బండి సంజయ్కి సేమ్ అదే అవకాశం ఆయన కూడా ఇచ్చారు. ఈయన కూడా అదే అవకాశం ఇచ్చారు, కార్యకర్త స్థాయి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యే గత కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటే ఎంపీగా అవకాశం ఇచ్చారు, సరే గెలిపిద్దామని చెప్పి గెలిపించారు. గెలిపించినందుకు ఆయన తక్కువ చేసిండా? పార్టీ పగ్గాలు ఆయన చేతులకు ఇవ్వగానే పార్టీని గ్రామానికి ఒక 10 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండే, ప్రతి గడపకు ఆ పువ్వు గుర్తును పరిచయం చేపించే కీలక పాత్ర బండి సంజయ్ కుమార్ది. నేను తిరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో ఆయనతో పాటు 4 రోజుల పాటు నేను వంటీవిలో ఉన్నప్పుడు ఆయనతో పాటు జర్నీ చేసిన, సో ఆ మూమెంటే వేరే ఉంటా ఉండే. ఆ ప్రజా సంగ్రామ యాత్ర అట్నే కంటిన్యూ అయ్యి వీళ్ళ పంచాయతీలు బంద్ చేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీది అధికారం. పోనీ ఈ మార్పులు రాకపోయినా బండి సంజయ్ అధ్యక్ష హోదాలో అట్లనే ఉండి వీళ్ళు ఏకతాటి పైన కొట్లాడినా కానీ ఈరోజు అధికారం భారతీయ జనతా పార్టీ ఉంటా ఉండే. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా దయచేసి కార్యకర్తల అవసరాలు, కార్యకర్తల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మీ అంతర్గత కొట్లాటలు బంద్ చేసుకొని
తెర లోపల పొట్టుపొట్టు కొట్టుకొని సంబంధం లేదు కార్యకర్తకు. తెర వెనుకకు వచ్చి మేము రహస్య భేటీ పెట్టుకుంటాం, ఆయనకు టికెట్ ఇవ్వదు, ఈయనకు టికెట్ ఇవ్వదు, నేను అక్కడి నుంచి పోటీ చేస్తా, నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తా, గీ బంజేరి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ గ్రౌండ్లో బలంగా పని చేసుకుంటాం, గెలిపించుకుంటాం అని ఒక భరోసా ఇవ్వాలి. కానీ ఆయన మీద నచ్చక ఈయన అసమ్మతి నేతల్ని తెరపై తీసుకురావడం, ఈయన మీటింగ్ ఏర్పాటు చేయడం, లేకపోతే ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం, ఈ బంద్ చేయండి. మా బాధ ఏంటంటే మిమ్మల్ని నమ్ముకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాళ్ళ జీవితాలు ఆగమవుతా ఉన్నాయి. వాళ్ళని ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళు బలంగా మీ జెండా మోసారు, వాళ్ళ జీవితాలు ఆగం చేయకూరని చెప్తున్నా. ఈ బ్యాడ్ కామెంట్లు, ఈ బ్యాచ్ మీకు అర్థం కాకపోతే మీ కర్మ, మీరు అట్లనే ఉంటారు. ఇక ఆ బ్యాడ్ కామెంట్ పెట్టడానికి ఈ నాయకుల కింద జెండా మోయనికే పనికొస్తారు. ఇక బంద్ చేయరు, ఇప్పటికైనా బంద్ చేయరు, కొట్లాటలు బంద్ చేయాలని చెప్తున్నా. కొట్లాడుకుంటే ఓ రూమ్లో పోయి మీరు పొట్టు పొట్టు కొట్టుకోరు, కొట్టుకుంటే అట్లా కూడా కొట్టుకోరు.